టీఆర్ఎస్ నాయకుల మీద 100 మంది పైగా ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ఈరోజు శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి 5 మంది శాసనసభ్యులు. అంటే మహాభారతంలో 5 మంది సోదరులున్న పాండవులు, 100 మంది సోదరులున్న కౌరవుల మీద వీరోచితంగా పోరాటం చేసి విజయం సాధించారు. ఆ మహాభారతం స్ఫూర్తిగా ఈ విజయదశమి సందర్భంగా శాసనసభలో 5 మంది శాసనసభ్యులున్న కాంగ్రెస్ పార్టీ 100 శాసనసభ్యులున్న టీఆర్ఎస్ మీద పోరాటం చేసి విజయం సాధించడం ఖాయం ఖాయం ఖాయం. నేనెందుకు ఈ మాట ధైర్యంగా చెప్తున్నా అంటే, ఇవాళ ఈ దుద్యాల గ్రామంలో 2 రోజుల నుంచి నిరవధికంగా వర్షం కురిసినా, ఇవాళ రోజంతా వాన పడుతున్నా, మధ్యాహ్నం వస్తా అని చెప్పి రాత్రికి వచ్చినా, ఇన్ని వేలాది మంది యువకులు ఇక్కడ నిలబడి కాంగ్రెస్ పార్టీకి స్వాగతం పలికిందంటే, ఈ కొడంగల్ గడ్డ మీద నుంచే టీఆర్ఎస్ పార్టీ పతనం మొదలైంది. దుద్యాల గ్రామం రాష్ట్రం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.